యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మనము ధ్యానిస్తున్న అంశము పరలోకమందున్న వాటి మీద మాత్రమే మీ మనసును ఉంచుకొనుడి తులసిలిక రాసిన లేఖలో మూడో అధ్యాయంలో చాలా చక్కని మాటను పునీత పౌలు గారు మన కొరకు ప్రతి ఒక్కరు కూడా మన మనస్సును దేని మీద పెట్టుకోవాలి ఏది మనకు జీవమునిస్తుంది అన్న వాక్యాన్ని మనం చదివాము మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందల వస్తువుల కొరకు మీరు కాంక్షించండి మీ మనస్సులోనిచ్చట భూమిపైన వస్తువుల మీద మీరు ఉంచుకొనకుండా పరలోకమందుగల వస్తువులపైన లగ్నం చేయండి ఎందుకనగా మీరు క్రీస్తుతో పాటు మీరు మరణించి తిరి కనుక మీ జీవితము క్రీస్తుతో పాటు జీవమైనది మనం క్రీస్తుతో పాటు మరణించామండి కాబట్టి ఇప్పుడు మనం మన ఈ భూమికి సంబంధమైన దేని మీద కూడా నీవు నేను మనసు ఉంచుకోకుండా దేని మీద మన నుంచుకోవాలి దేని మీద మన మనసు లగ్నం చేయాలి దేని మీద మనం ఉంచుకోవాలి అన్నది ఈరోజు మనం చదువుతున్నాం మీ మీ మనసును పరలోక వస్తువుల మీద ఉంచుకోండి భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వస్తువుల మీద మీరు మనసును ఉంచుకొనకండి ఎందుకు శరీరము నిష్ప్రయోజనమే యోహన్ స్వార్త ఆరు అరవై మూడులో మనం ఏం చదువుతున్నామంటే శరీరము నిష్ప్రయోజనమే ఆ జీవమిచ్చినది ఆత్మయే కనుక ఆత్మ సంబంధమైన వాటి కొరకు మీరు కాంక్షించండి దాని కొరకు మీ మనసును పెట్టండి ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి అని మనం చదువుతున్నాం ధ్యానిస్తున్నాం లూకా స్వార్థ తొమ్మిది ఇరవై ఐదులో ఈ లోకమంతా సంపాదించిన ఆత్మను కోల్పోతే లాభము లేదు కనుక ఈరోజు మీ మనసును పరలోకమందున్న వాటి మీద పెట్టుకున్నవాడు ధన్యుడు మనం పరలోకమందున్న వస్తువుల మీద మాత్రమే మన మనస్సును పెట్టుకోవాలి ఎందుకు మనం చదువుతున్నాం ఒకటో వ్యూహాను రెండో అధ్యాయంలో అక్కడ మనం కొన్ని విషయాలు చదువుతున్నాం పదిహేనో వచనం నుంచి మనం ఏం చూస్తున్నామంటే ఈ లోకమును కానీ అహికమైన దేనిని అందున మీరు ప్ర ప్రేమించకండి ఈ లోకమును కానీ ఈ అంటే ఈ లోకానికి సంబంధించిన దేన్ని మీరు ప్రేమించకూడదు ఎవరైనాను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అతనిలో లేదు ఈ లౌకికమైన సమస్తము అంటే ఈ లోకంలో ఉన్న సమస్తము శారీరక వ్యామోహము దృష్టి వ్యామోహము మూడవదిగా చదువుతున్నాము జీవితమునందలి డాంబికము ఇవన్నీ తండ్రి నుంచి వచ్చినవి కావు అవన్నీ కూడా ప్రాపంచికములే భూసంబంధములైన శారీరక వ్యామోహము దృష్టి వ్యామోహము ఏదైతే మనం చూస్తున్నామో ఏదైతే మనం ఆశపడుతున్నామో అవన్నీ కూడా ప్రాపంచ అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి మనం చూసాము కరోనా వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడారు ఈ లోకము దాని వ్యామోహములు అన్నీ ఒక రోజు గతించిపోతాయి కాబట్టి నీ ఆత్మను ఎవరికి మనము అప్పచెప్పబోతున్నాము శరీరం అయితే మట్టిలో కలిసిపోతుందండి కానీ ఈ ఆత్మను ఆత్మకు బదులుగా మనం ఏమి ఇవ్వగలము ఒకటో యుహాను రెండు పదిహేడులో కూడా ఒక మాట రాయబడింది ఈ ప్రపంచము దాని వ్యామోహములు గతించను ఒక రోజు ఏదైతే ఆశిస్తున్నావు ఇది నాది అని ఆశిస్తున్నావు ఏదైతే భూసంబంధమైనది ఉన్నదో భూసంబంధమైనదంతా కూడా ఒక రోజు అంటా గతించిపోవును కనుక మీరు పరలోక వస్తువుల మీద మీ మనసును పెట్టుకునండి మీ ధ్యాసను పెట్టుకొనండి భూలోక వస్తువుల మీద మీరు ఉంచుకొనకూడదు అని మనం చదువుతున్నామండి కాబట్టి మనం ఈరోజు పైనున్న వాటి మీద మాత్రమే మనం ధ్యాసనుంచాలంటే ఏం చేయాలి ముందుగా మనం చూద్దామండి ఏసీ ప్రభు ఉత్థానం కాకముందు చెప్పిన ఒక మాట లూకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో ఏమన్నారంటే పైనుండి మీరు శక్తిని పొందేంత వరకు మీరు ఎరుసలేములో నిలిచి ఉండండి పైనుంచి శక్తి పొందుకునేంత వరకు పైనుంచి వచ్చే శక్తి ఏంటండి భూలోకమందు కాక పైనున్న వాటి మీద మీరు ఉంచాలని దేవుడు చెప్తూ ఏమంటున్నారంటే మీరు పైనున్న పైనుండి శక్తిని పొందేంత వరకు ఎరుసలెములు నిలిచి ఉండండి అని మనం చూస్తున్నాం అదే మాట మనం అప్పస్సుల కార్యం ఒకటి నాలుగులో కూడా తిరిగి లూక లూక గారు అప్పసుల కార్యంలో కూడా అదే మాటను మరొక్కసారి మన అందరికీ జ్ఞాపకం చేస్తూ అక్కడ రాశారు ఏమన్నారంటే యేసు వారితో ఉన్నప్పుడు ఇట్లా ఆజ్ఞ ను ఆజ్ఞాపించడం వేరు చెప్పడం వేరు చెప్పడం అంటే మామూలు అంటే ఆజ్ఞ అయితే తప్పకుండా పాటించాలి తప్పకుండా పాటించాలి మీరు ఎరుషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి ఐదో వచనంలో మనం చదువుతున్నాము తండ్రి చేసిన వాగ్దానం కొరకు మనం వేచి ఉండాలా తండ్రి ఏ వాగ్దానం చేసి ఉన్నారండి ఐదో వచనంలో అపోసుల కార్యం ఒకటి ఐదులో మనం ఏం చదువుతున్నాము అపోసుల కార్యం ఒకటి ఐదులో మనం ఏం చదువుతున్నాము ఏలైనగా యోహాను నీటితో భక్తిస్తమిచ్చాను కానీ కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మ చేత జ్ఞానస్థానము పొందుదురు దీని కొరకు పైనున్న వాటి కొరకు మీరు ఎదురు చూడండి ఏమిస్తున్నారంట మనకి పరిశుద్ధాత్మతో జ్ఞానస్థానం పొందాలి శరీరము నిష్ప్రయోజనమే జీవమిచ్చినది ఆత్మ ఆత్మ కొరకు మనం ఏం చేయాలంటే దాహంతో ఉండాలి ఆత్మ కొరకు మనం వేచి ఉండి ప్రార్థన చేయాలి అదే మనము ఇప్పుడు పెంతుకోస్తు పండుగ కోసం మనం సిద్ధపడుతున్నామండి నలభై రోజులు ఉపవాసం ఉన్నాము అలాగే ఉత్థాన ఏసు ప్రభు ఉత్థాన పండగ చేసుకున్నాము తర్వాత వచ్చే వారంలో దాని తర్వాత మనం దివ్య కరుణ పండగను కొనియాడమైన కరుణను కుమ్మరించారు అలాగే ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఆత్మ లేనివాడు దేవునికి చెందని వాడే నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది కనుక పైన వాటి మీద మనసు నుంచడం అంటే పరిశుద్ధాత్మ కొరకు నివ్వు నేను సిద్ధపరచడం మనం రోజు పరిశుద్ధాత్మ నింపబడమని ప్రార్థన చేయాలి ఎవరి మీద పరిశుద్ధాత్మనిస్తారు అడిగిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుందని లూకా స్వార్థ పదకొండు పదమూడులో ఏసి చెప్పారు ఏమంటున్నారంటే అడిగిన మీరు అడిగినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి ఇంకా ఎంతగా మీకు పరిశుద్ధాత్మనిచ్చును పరిశుద్ధాత్మ లేనిది మనము ఏసు అనే నోటితో చెప్పలేమండి పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు ఒకరిని ప్రేమించలేవు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటిది మనం జీవించాలంటే శరీరంలో కాకుండా మనం ఆత్మ సంబంధంగా జీవించాలి ఈ భూసంబం సంబంధమైనది ఏంటి అంటే శరీర కార్యములు మనం చదువుతాము గలతీల పత్రికలో అక్కడ మనం చదువుతున్నాము గలతీల పత్రికలో ఐదో అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో అక్కడ కొన్ని మాటలు మనకి రాయబడి ఉన్నాయండి శరీర కార్యముల గురించి మనం చదువుతున్నాం భూసంబంధమైనవి అంటే శరీర కార్యాలు గలతి ఐదు పంతొమ్మిదిలో మనం ఈ విధంగా చదువుతున్నాము శరీర కార్యములు స్పష్టమే అంటే ఇవి భూ సంబంధమైనవి నీలో ఉన్నాయా ఉన్నట్లయితే వాడిని ఏం చేయాలంట వేయాలంట చంపివేయాలంట విసర్జించాలంట వాటిని మనం చదువుతున్నామండి ఇక్కడ శరీర కార్యములు ఏమనగా జాగ్రత్త అపవిత్రత మీరేం ఏం వాటిని చంపివేయాలా ఆ కాముకత్వము వాటిని మీరు విసర్జించాల విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వము ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని కలిగి ఉండకూడదండి కలహము ఎప్పుడు చూసినా కొట్లాడే వారిగా ఉండకూడదు ఆ కలహము నుంచి మన నుంచి మన నుంచి వెళ్ళిపోయేలాగా మనం దేవునికి సమర్పించుకోవాలి ఇవన్నీ భూ సంబంధమైన కొట్లాటలకు మీరు వెళ్ళకండి మీ మనసు పరలోకం మీద ఉంచండి ఈ లోకము దాని వ్యామోహములు గతించిపోను ఏం లాభం కొట్లాడి ఏం సాధిస్తావు నీ ఆత్మను సంపాదించుకోకుండా అసూయ అసూయ మనిషిని ఏం చేస్తుందంటే అది ఎముకల్లో కుల్లులాగా ఉంటుంది అసూయ నుంచి మనం విడుదల పొంది పరిశుద్ధాత్మను పొందుకోవాలి క్రోధము అట్లాగే కోపము స్వార్థము కక్షలు కక్షలు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇంకా విభేదాలు కలిగిస్తూ ఉంటారు వర్గతత్వం ఉంటుంది అలాగే మనం చూస్తాం త్రాగుబోత్తనము విందులు వినోదములు ఇవన్నీ కూడా భూ సంబంధమైన ఇవన్నీ కూడా మీరు వాటిని వదిలివేసి పరలోకం అందున వాటి మీద మీరు మనస్సునుంచుకోనండి ఎందుకు మనం మనస్సునుంచుకోవాలంటే మనం పరలోకానికి చెందిన వారం భూలోకానికి చెందిన వారం కాదు పిలిపిల పత్రిక మూడు ఇరవైలో మనం ఏం చదువుతున్నామంటే మనం పరలోక పౌరులము కొన్ని రోజుల యాత్రికులము ఒక ట్రైన్ లేకితే ఎలాగైతే ఒక స్థలం వస్తే దిగిపోవాలో నీవు కూడా ఒక రోజు భూమిని వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఏం చేయాలి ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే నీకేమిటి లాభం కనుక నీ మనసును పరలోకమందు ఉన్న వస్తువుల మీద మీరు కాంక్షించండి పరలోకంలో యేసుప్రభు ఉన్నారు పరలోకంలో పరిశుద్ధాత్మ ఉన్నారు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుండే మనం ఆత్మతో నింపబడి ఆత్మ ఫలములు మనలో కనపడతాయి అది అండి పరలోకమందు మేము మనసు నుంచుకోవడం అంటే పరిశుద్ధాత్మ ఫలములు మనలో కనపడాలి మనం చదువుతున్నాము గలతీల పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలములు ఏమనగా దేని మీద మనం మనసు ప్రేమ ఆ ప్రేమనుతో మనం నింపబడాలి ఆనందము శాంతి సమాధానం మన కుటుంబాలలో మనస్సు ఉంచుకోవాలంట సమాధానం మీద మన మనస్సును పెట్టాలి దయ ఇతరులకు మనం దయ చూపించాలి మంచితనం చూపించాలి విశ్వసనీయతగా ఉండాలి పనిచేసే చోట విశ్వసనీయగా భర్త భార్యకు విశ్వసనీయతగా ఉన్నప్పుడు మనం పరలోకానికి వెళ్తాం లేకపోతే పరలోక రాజ్యానికి మీరు రారు అని ఇక్కడ రాయబడి ఉందండి ఇప్పుడే మనం చదివాము ఏమని చదివాము ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్టి పనులు చేయవారు దేవుని రాజ్యంలోకి రాలేరు కోపం క్రోధం కక్ష ఇవన్నీ నేను పరలోకానికి తీసుకువెళ్ళవు ఈ లోకంలోనే మట్టిలోనే చనిపోయి నరకంలో కాలిపోతావు కాబట్టి మీ మనసును పరలోకం ఉంచుకొని ఎవరు వారిని మన్నించాలో మన్నించాలి మనం పరలోకమందున మనసును పెట్టుకొనిది నాకు చెందనిది కాదు ఇది కొన్ని రోజులే దీని కొరకు నేను ఎందుకు కొట్లాడాలి ఎందుకు నేను కోర్టుకు పోవాలి ఎందుకు నేను ఏడవాలని మన మనసును పరలోకం మీద పెట్టుకొని ఆ ఫలములు మనలో సాత్వికత వినయము తగ్గింపుదల నిగ్రహ శక్తి ఏమంటున్నారండి ఇవన్నీ కూడా వీటికి వ్యతిరేకమైన చట్టమే లేదంట ఇట్లాంటి చెందినవారు మనం పరలోకానికి వెళ్తామండి అలాగే ఇంకొక మాట రాశారు యేసుక్రీస్తు చెందిన వారు వ్యామోహపూరితములైన కాంక్షలతో కూడిన మీ శరీరమును సిల్వ వేసిరి వ్యామోహపూరితములు ఇంకేమంటున్నాడు కాంక్షలతో కూడిన శరీరము సిల్వ వేయబడినప్పుడు మనము ఎక్కడ ఉంటామండి ఆత్మతో నింపబడతాము దాన్ని మనం ఏం చూస్తున్నామంటే నీ మనసును పరలోకం మీద ఉంచుకోనండి ఈ భూలోక వస్తువుల మీద కాదు దాని కొరకు కొట్లాడితే నువ్వు భూలోక సంబంధమైన మనిషివే భూలోకం కొరకే నువ్వు కొట్లాడుతున్నావు ఈ లోకం కొన్ని రోజుల కొరకే ఈ లోకము కొరకే కొన్ని రోజులైన ఈ జీవితము కొరకే మనం అలా జీవించినట్లయితే మన జీవితం వ్యర్థమైపోతుంది అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు ఇప్పుడు మనం కొంచెం విశ్రామం తీసుకుని మళ్ళీ దేవుని వాక్యాన్ని ధ్యానించుదాము తిరిగి దివ్యవాకునకు స్వాగతం రెండోదిగా మనం చూస్తున్నాము పర్లోక మందు ఉన్న వాటి మీద మేము మనసు నుంచుకోండి అంటే మనం ఏం చేయాలని మత ఆరు ముప్పై మూడులో మనం చదువుతున్నాము ముందుగా మీరు దేవుని రాజ్యమును నీతిని వెదికే వారిని ఏమంటారంటే మీ మనసు పర్లోకముందున్న వాటి మీద మీ మనసు లగ్నమై ఉండాలంట ఆ మనసు అంట దాని మీద ముద్రించబడి ఉండాలంటండి భూలోక సంబంధమైన మనసు ఏంటి ఏమి తినేదమా ఏమి త్రాగేదమా మనం చదువుతున్నాము స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో మనం ఈ విధంగా చదువుతున్నాము యేసుప్రభు చెప్పిన మాట యేసుప్రభే స్వయంగా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించేదమా అని మీరు కలత చెందకండి ఇవన్నీటిని అన్నిలు అడుగుతారు కానీ ఏలైనగా పల్లోక మీ తండ్రికి ఇవన్నీ మీ అవసరంలెల్లా గుర్తించాయన మీకు ఇస్తాడు ఆయన యహోవా ఈరేగా నీకు అన్నీ సమకూరుస్తాడైతే మనమేం చేయాలి ఇక్కడ చెప్తున్నారు మీరు ముందుగా ఏం చేయాలంటే మతీ సువార్త ఆరు ముప్పై మూడులో మనం చదువుతున్నాము ముందుగా మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను ఎప్పుడంటున్నాడు నీకు ఏం కావాలో ముందుగా మనం ఏం వెతకాలంటే దేవుని రాజ్యము నీతిని మీరు వెదకండి దేవుని రాజ్యమును వెకట అంటే ఏంటంటే దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వడం అండి దేవుని రాజ్యమును వెదుట అంటే మనం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు పరలోకానికి మనం వెళ్ళాలంటే ఒకరిని మన్నించాలి నీ పొరుగు వారిని ప్రేమించాలి రెండే రెండు ఆజ్ఞలు నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించడం ఆయన రాజ్యాన్ని ఆజ్ఞలను గైకొనడం తన్నేమంటున్నారు దేవుని రాజ్యమును నీతిని మీరు ముందుగా వెతకండి అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అందుకే యేసుప్రవ్వు అన్నారు యుహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయంలో ఐదో వచనంలో నేను ద్రాక్ష మీరు రెమ్మ ఎవరైతే నాయందు ఉంటారో అధికంగా ఫలిస్తాడు నేను అతని ఎందున అతడు నాయందునూ ఉంటాడు కానీ నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు కనుక దేవునితో సహవాసంలోకి రావాలి ఆయన మన ప్రతిరోజు ప్రార్థన ద్వారా మనం అతనితో అంటకట్టబడి ఉండాలి వాక్యం చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా వాక్యమే యేసుప్రభు అయినారు కనుక మనం వాక్యం చదువుతుంటే ఆయనలో లీనమైపోతాం ఆ వాక్యం మనలో సజీవముగా దేవుడు మనల్లో ఉన్నారు యేసుప్రభు మనము ఏసుప్రభు ఏకముగా మారుతామంటే ఆయనతో మనం కలిసి ఉండాలి ప్రతిరోజు ప్రార్థనలో దేవుని దగ్గరికి రావాలి ఆత్మతో మనం నింపబడాలి స్థుతించాలి కీర్తనలు గీతములు మీరు పాడండి ఒకరితో ఒకరు మీరు బుద్ధి చెప్పుకోనండి కొలశీల పత్రికలు మనం చదువుతామండి మూడో అధ్యాయంలో చాలా చక్కగా ఉంది మీరు ప్రతి నిమిషము కూడా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ కీర్తనలు భక్తి గీతనములు ద్వారా మీరు దేవుణ్ణి స్థుతించండి కృతజ్ఞతా స్థుతులు మీరు చెల్లించండి ప్రతి విషయాన్ని బట్టి ఏది లేకపోయినా మనం గొనగకూడదంటండి మనం కృతజ్ఞత మన స్థుతులు మనం చెల్లించినప్పుడు లేనిది కూడా మనకి ఇవ్వబడుతుంది కాబట్టి దేవానికి స్తోత్రం ఈరోజు ఈ పరిస్థితిని బట్టి నీకు స్తోత్రమని మనం స్తోత్రం అని చెప్పినప్పుడు నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు అని అర్థం ఆ పరిస్థితిలో నా దేవుడు నాకు సమకూరుస్తాడని నీ పరిస్థితిని మారుస్తాడని అది ప్రకటించే విశ్వాసం అండి అలాంటి విశ్వాసంతో మనం పరలోక వస్తువుల మీద మాత్రమే మన మనసును ఉంచుకోవాలి ముందుగా మనం చూసినప్పుడు పరలోకం మీద మనసు నుంచుకోవడం అంటే పునీత పౌలు గారు ఏ విధంగా తన పరలోకం అందునటువంటి వాటి మీద ఆ మనసు నుంచి మనం చదువుతున్నాము అక్కడొక మాట రాయబడి ఉందండి ఫిలిపిల పత్రిక మూడో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చినాల్లో పరలోకమందున్న వస్తువుల మీద మీ మనసును పెట్టుకోండి భూమి మీద మనసు పెట్టుకోకూడదు భూమి మీద ఉన్న వస్తువుల మీద మీ మనసును ఉంచకూడదు పునీత పౌలు గారు ఎందుకు అంతగా అభిషేకం పొందుకున్నారు ఆయన ఏ విధంగా చెప్తున్నారో చూడండి ఫిలిపిల పత్రిక మూడు ఏళ్ళు ఏమంటున్నారంటే నేను లాభముగా లెక్కించుకొనవా అన్నిటినీ క్రీస్తు కొరకు ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను ఏదైతే నాకు ప్రార్థనకు రాకుండా ఎక్కడికి పోతే నీకు లాభం అనుకుంటున్నావో ఆయన అంటున్నాడు ఏది లాభము ఏసు క్రీస్తు కొరకు దాని నష్టముగా నేను భావించుకున్న అంతేకాదంటే అంతకంటే అధికమైన విలువగల దానికే అనగా నా ప్రభు అగు యేసుక్రీసు గురించిన జ్ఞానము కొరకు ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని పరలోకాని గురించి తెలుసుకోవాలని ఆయన గురించిన జ్ఞానము కొరకు ఆయన అంటున్నాడు నేను సమస్తమును పూర్తి నష్టముగానే భావించుచున్నాను ఆయన కొరకే నేను సమస్తమును విడనాడి తిని నేను క్రీస్తును పొందగలుగుటకై నేను వాని అన్నిటినీ చెత్తగా నేను భావిస్తున్నాను ఈ లోకాన్ని చెత్త ఈ లోకంలో ఉన్నదంతా చెత్త ఈ లోకంలో ఉన్న ముచ్చట్లు చెత్త ఈ లోక ఆస్తి చెత్త అదంతా నేను చెత్తగా భావించాను ఎందుకు ఏసుక్రీస్తుని గురించిన జ్ఞానము కొరకు సమస్తము నేను నష్టముగా ఎంచుకొని నా మనసు నా గమ్యము ఎక్కడ పెట్టానంటున్నాడు పరలోకం మీద యేసుక్రీస్తు మీద యేసు వాక్యం మీద నేను సమర్పించానని ఆ విధంగా పునీత పౌలు గారు చెప్తున్నారండి ఎంత ఆశీర్వాదం కదా మరి దావీదు దేవుణ్ణి ఎలా వెతికాడండి మనం చదువుతున్నాం అక్కడ కీర్తన ఇరవై ఏడులో ఒక మాట మనం చదువుతామండి కీర్తన ఇరవై ఏడులో దావీదు అంటున్నాడు నేను ప్రభుని ఒక్క వరము కోరుకుంటుని కీర్తన ఇరవై ఏడు నాలుగో వచనంలో నేను ప్రభుని ఒక్క వరం కోరుకున్న వరం ఏంటి మనం అడిగేలాగా కాదండి లోక వస్తువులు కాదంట చూడండి ఆయన హృదయమే నాకు కావాల్సింది ఒక్కటే ఏంటంటున్నాడు ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే అది ఒక్కటే అంట ఏమంటున్నాడు చూడండి నా జీవిత కాలం అంతయు ప్రభు మందిరములోనే నేను ఉండాలి దేవుని సన్నిధిలో నేను ఉండాలి దేవుడితో నేను ఉండాలి దేవుడితో నేను నడవాలి ఆయన నాకు కావాలి నేను ఆయన దగ్గర ఉండాలి ఆయన అంటున్నాడు ఇంకేమన్నాడు ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన సన్నిధిలోకి ఎందుకు వెళ్తున్నాడండి ఆయన ప్రసన్నత చూచడానికి మనమైతే అనేక విషయాల కోసం మనం వెళ్తాము కదా కానీ దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని సన్నిధిలో పర్వతాలు మైనవళ్ళే కరిగిపోతాయని మనకు తెలుసు కదండి ఆయన సన్నిధిలో ఇంకా ఏం జరుగుతుందండి మనం సహనంతో ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడంట జిగటమన్న గల ఊబిలో నుండి మనల్ని దేవుడు పైకి లాగి మనల్ని ఆయన మన అడుగులను ఆయన స్థిరపరుస్తాడు ఏ ఊబిలో మన ఉన్నామో దేవుని సన్నిధిలో మనకు విడుదల కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఆయన అంటున్నాడు నా హృదయ వాంఛ నాకు ఒక వాంఛ ఉన్నది ఆ వాంఛ ఏంటి ఆయన అంటున్నాడు నేను దేవుని అంట మందిరంలో నివసించాలి ప్రసన్నత చూడాలి ఆలయంలో ఆయన సలహా నేను అడుక్కోవాలి ఆ నా కోరిక నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక అని అంటున్నాడండి ఎంత గొప్ప ధన్యతో చూడండి ఎంత చక్కగా అంటున్నాడంటే అంటే నేను నివసించాలని అలాగే మనం చూస్తాము ముప్పై ఏడు నాలుగు వచ్చినాము కూడా ఇంకొక మాట అంటాడు ఏమంటాడంటే కీర్తన ముప్పై ఏడు నాలుగులో ప్రభువునొక్కడినే ఆనందప్రదునిగా భావించమంటే నీ హృదయం అంతా నీకు ఏది ఆనందం ఇవ్వాలి దేవుని సన్నిధి దేవుని వాక్యము దేవుని యొక్క దేవునితో ఉండడం దేవుణ్ణొక్కడిని నువ్వు ఆనందప్రదునిగా భావించడమే దేవునికి మనము మొదటి స్థానం ఇవ్వడం ఆయన ముందుగా దేవుని రాజ్యం మీద కావాలంటే ఆయనకు మొదటి స్థానం మనం ఇవ్వడం అండి అప్పుడు పరలోక ముందు వస్తువుల మీద మీరు మీ యొక్క మనసును పెట్టుకోండాని మనం చూస్తున్నామండి ఇంకా తావీదు ఏమంటున్నాడు అంటే కీర్తన అరవై మూడులో కూడా మనం చూసినప్పుడు ఒక మాట అంటున్నాడు దేవా నేను నీ కొరకు ఉబ్బలాట పడుచున్నా నీ కొరకు ఆశపడ్డాను నీ దేవాలయంలో నేను చూడాలి నీ శక్తిని కన్నులారా నేను చూడాలని ఆశ ఇంకేమన్నాడు నీ సన్నిధి అనే విందు నేను ఆరగించాలి మనకు తృప్తినిచ్చేది ఏంటంటే దేవుని సన్నిధి అంటాడు ఎక్కడ ఉండడం కన్నా ఒక్కరోజు నీ సన్నిధి మేలయ్యా కీర్తన ఎనభై నాలుగు పదిలో కాబట్టి ఈరోజు మన మనసును ప్రభు మీద ఉంచుకుందామండి దేవుణ్ణి ముందుగా మనం వెతికినప్పుడు తక్కినవన్నీ ఆయన మనకిస్తాడు ఆయన లేకుండా మనం ఏమీ కూడా చేయలేము యేసు ప్రభుని పరిశుద్ధాత్మను వాక్యం మన హృదయంలో ఉండాలి దావీదంటాడు కీర్తన నూట పంతొమ్మిదిలో నూట ఐదో వచనంలో నీ వాక్యం నా పాదములకు దీపము ఈ వాక్యాన్ని రోజు చదివి ధ్యానించి నా హృదయంలో నేను పాపం చేయకుండా ఉండడానికి వాక్యమే ఈ వాక్యం నన్ను శుద్ధి చేసేది వెండి బంగారం ఎందుకంటే నాకు మేలైన వాక్యము వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు ఆయన దేవుని వాక్యానికి లోబడుతున్నాడు దీన్ని అంటాడు పరలోకాన్నే వెతకడం మీ మనసు పరలోకం మీద ఉంచుకోండి అని మనం చదువుతున్నామండి ఆ విధంగా దేవుని మీద మన మనసు ఉండాలి మూడోదిగా మనం చదువుతున్నాము పరలోకం అందున్న వస్తువుల మీద మీ మనసును ఉంచుకోవడం అంటే మూడోదిగా మనం ధ్యానిస్తున్నాము నిత్యజీవ మనము పొందుకోవడానికి ఏం చేయాలి ఇక్కడ మనం చూస్తున్నాము మత్తే స్వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక వచనంలో మనం చూసినప్పుడు ఒక యువకుడు వచ్చి అడుగుతున్నాడు ప్రభువా నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అప్పుడు ప్రభు చెప్పారు ఏమంటున్నారంటే మీకు దైవాజ్ఞలు తెలుసు కదా ఆజ్ఞలన్నీ పాటించము అన్నప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ నేను మొదటి నుంచి పాటిస్తున్నాను ప్రభువా అని చెప్తాడనమాట ఇవన్నీ నేను ఆచరిస్తున్నాను అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నారండి మూడవదిగా పరలోక వస్తువుల మీద మనస్సు నుంచుకోవడం అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనం చూస్తున్నాము నీవు పరిపూర్ణుడు కాగలినచో నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానం చేయము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును ఏమన్నాడు నీవు వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదలకి నువ్వు నిత్య జీవం పొందుకుంటావు పేదలకు ఇచ్చినప్పుడు నీకు ఆశీర్వదం కలి పరలోకంలో మీ ధనమును కూడబెట్టుకోండి అని అంటున్నారండి మనం చూస్తాం అలాగే మత్ శువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి కూడా మనం చూసినప్పుడు యేసు మీని సంపదలు పరలోకంలో కూడా పెట్టుకోండి అక్కడ తుప్పు పట్టవు పురుగులు తినివేయవు క్షీణించదు మీ ధనము పరలోకంలో కూడా పెట్టుకోండి అని మనం చూసినప్పుడు యువకుడు ఈ యువకుడు అంటే అధికమైనటువంటి ధనికుడు కాబట్టి విచారంతో వెళ్ళిపోయాడంట అంటే తన మనసు ఇంకా ఎక్కడుందన హృదయం ఈ లోక వాంచలను వదిలిపెట్టుకోలేక ఆత్మనే మనం పోగొట్టుకుంటున్నామా లేకపోతే మన మనసును పరలో లోకమందు మనం ఉంచుకుంటున్నామా కాబట్టి మనం పరలోకమందు మనస్సు మనం పెట్టినప్పుడు ఏం జరుగుతుంది గారు ఒక మాట అడుగుతున్నారు ఏమంటున్నారంటే మేము సమస్తము తదించి మేము అనుసరించాం కదా ప్రభా మరి మాకేం దొరుకుతుంది అంటే ఏమి దొరుకుతుంది పరలోకంలో అంటే ఇక్కడ యేసుప్రభు చాలా చక్కగా ఇరవై ఎనిమిది వచనంలో చెప్తున్నారండి ఏమంటున్నారంటే పునఃస్థితి స్థాపన సమయంలో మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనం నాసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును పన్నెండు గోత్రాలపై కూర్చుండి ఇజ్రాయేల్ పన్నెండు గోత్రములకు మీరు తీర్పు తీరిస్తారు అంతేకాదు నా నిమిత్తము గృహములను కానీ సోదరులను కానీ సోదరులను కానీ తల్లిని తండ్రిని పిల్లలను భూములను తదించిన ప్రతి వాడు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడు అగును నీవు నిత్యజీవం కోసం నీ కన్నులు నువ్వు పెడుతున్నావా లేకపోతే ఈ లోకం కోసమే ఆత్మను ఆస్తిని మనం సంపాదించుకుంటున్నామా మనం చూసినప్పుడు లూకా స్వార్తలో యేసుప్రభు ఇంకొక మాట చెప్తారండి అక్కడ మనం ఏం చదువుతామంటే లూకా వార్త పన్నెండో అధ్యాయంలో వచనంలో లోభిమా లోభిమాని ఉపమానంలో కూడా యేసు ప్రభు ఈ విధంగా అంటున్నారు పదిహేనవ వచనంలో కసువార్థ పన్నెండో అధ్యాయం పదిహేను జాగ్రత్తత వహించడు ఎట్టి లోభమునకు గుని గురి కాకండి మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు కాబట్టి ఏమంటున్నారు మీ ఆత్మను పరలోకం వ్యవస్థల మీద మీరు ఉంచుకోండి ఒక అంట ఏమంటున్నాడంట సమృద్ధిగా పన్న ఇంకా నేను ఏం చేయాలి అప్పుడు నా ప్రాణమా తిని త్రాగు ఏమి తినదమా త్రాగుట అన్నది దేవుని రాజ్యం కాదు రోమా పత్రిక పద్నాలుగు పదిహేడులో మనం చదువుతాము పరిశుద్ధాత్మ వసగు శాంతి సమాధానమే సంతోషమే ప దేవుని రాజ్యం అంటే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుని రాజ్యం అంటే ఇది కాదు అని చెప్పి ఏమంటున్నారంటే దేవుడు అంటున్నాడు ఓరి అవివేకి రాత్రికే నీ ప్రాణములు పో తీసివేసినచో నీకు చెందిన ఆస్తి ఎవరికి వెళ్ళును కనుక కొరకు ధనము కూడా వారి స్థితి ఇట్లనే ఉండును కనుక దేవుని ఏమంటున్నారు మీ ధనము పరలోకంలో కూడా పెట్టుకోవాలి పరలోకంలో మనం ఎలా కూడబెట్టుకుంటామండి మనం చదువుతున్నాం మతేసు వార్తలో ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఒక చక్కని మాట అక్కడ చెప్తున్నారు మతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి మనం చదివినప్పుడు యేసుప్రభు తన కుడి పక్కన ఉన్న వారితో చెప్పారంట నా తండ్రి చే దీవించబడిన వారిలా అలా రండి ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యములో మీరు చేకొనండి ఎలా పరలోక రాజ్యం తీసుకోవాలంటున్నాడు నేను ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇచ్చారు దప్పిక తీర్చారు మీరు పరదేశీ నన్ను నాదుకున్నారు వాళ్ళు అంటున్నారు రోగి అయినప్పుడున్న ఇవన్నీ ఎప్పుడు చేశావు ప్రభు అంటే యేసుప్రభు ఒక మాట చెప్తున్నారు లుక్ మనం చదువుతున్నామండి మతీ స్వార్థ లో మరి ఇరవై ఐదు అధ్యాయం నలభై ఏం చదువుతున్నామంటే అందుకు ఈనా సహోదరులు ఏ అత్యల్పుల్లో ఎవరికైనా మీరు ఒక్కరు చేసినా నిశ్చయముగా చెప్తున్నాను అవి నాకు చేసి కాబట్టి మనం పరలోక వస్తువుల మీద మనము ఏం చేయాలి మనస్సును ఉంచుకోవాలి కాబట్టి ఈరోజు పరలోకం మీద మనసును మనం ఉంచుకోవాలంటే ముందుగా మనం నేర్చుకున్నాము ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి రెండోదిగా మనం నేర్చుకున్నాం ఆయన రాజ్యాన్ని వెతకాలి మూడోదిగా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి దాని మీద మాత్రమే మనం మనస్సు ఉంచుకోవాలి భూమి మీద ఉన్న వస్తువుల మీద మన మనసును పెట్టుకోకూడదు కనుక వాక్యాన్ని చదువుతూ పరలోకానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలో వాక్యంలో బోధించిందో దాని మీద మన మనసును మన శరీరమును మన ఆత్మను సమర్పిస్తాం ప్రార్థించుకుందాం పరిశుద్ధ తండ్రి ప్రేమ స్వరూపుడు వైన దేవా పరలోకం వాటి మీద మేము మనసు నుంచుకొనుడు ఈ భూలోకం మీద వస్తువుల మీద మనసు నుంచుకొనుడు అవి తృప్పు పట్టిపోతాయని చెప్తున్నారు ఈ లోకము దాని వ్యామోహములు గతించిపోను కనుక దేవా మరి దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిత్య జీవంలో ఉంటారంటున్నారు పరలోకం తండ్రి ఈరోజు మేమందరము కూడా నాతో పాటు వాక్యములు నా ప్రతిబిడ్డ నా శరీర కార్యములు అన్నిటి నుంచి విసర్జించి ప్రభా తండ్రి ఆత్మలో జీవించటకు పరలోకానికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే అయ్యా శ్రద్ధ వహించటకు కావలసిన పరిశుద్ధాత్మను కుమ్మరించండి పరిశుద్ధాత్మతో నింపమని ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతికి మేము అప్ప చెప్తుండగా పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను ఏసు పరలోక రాజ్యానికి రావడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అందరిని మీ చేతికి అప్పచెప్తూ మా ప్రభును తండ్రి అయిన అనే ఏసుక్రీస్త పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకొని ఉన్నాము పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించినగాక ఆమెన్